ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు. ఈ నూతన సంవత్సరంలో మన ప్రతిదిన తలంపులు ఏ విధంగా ఉండాలి? దేవుని కృపను బట్టి 2019 గడిచిపోయింది. ఆయన కృపలో 2020లోకి మనము ప్రవేశించి ఉన్నాము. కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకుందామా? క్రమము తప్పక ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించు. ప్రార్థన ద్వారా ప్రతిరోజు ప్రభువుకి మరింత సామీప్యముగా వెళ్ళు. ప్రభువును గూర్చి ఇతరులతో మాట్లాడు. నీ శోధన సమయంలో ఆయనకు మొరపెట్టు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరలా పాపం చేస్తే వెంటనే ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడు. తోటి విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉండు. నీ సహోదరులను క్షమించు, వారిని ప్రేమించు, వారి కొరకు ప్రార్థించు. నీవు చేయగలిగిన మేలు ఏదైనా ఉంటే తప్పక చేయి. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దీన్ని బట్టి యిర్మీయా గ్రంథము 29:11, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగున్నట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఎల్లప్పుడు ప్రభువుకు విధేయునిగా జీవించు. భయపడవద్దు, ప్రభు నీతో ఉన్నారు. నిన్ను నీవే సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకో. నూతన సంవత్సరాన్ని నూతనమైన తలంపులతో, నూతనమైన ఉద్దేశాలతో ప్రార్థించి ప్రారంభించు. ప్రభు కొరకు జీవించడానికి ప్రార్థన పూర్వకముగా నిన్ను నీవే సిద్ధపరచుకో. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, 1 కొరింథీ 21:5. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను.